ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. వినూత్న శిరోమణి, త్రి సహస్ర నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిష బ్రహ్మ డాక్టర్ జంజాల శాస్త్రికారు మనతో ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మరి ప్రత్యేకించి వృషభ రాశి వారు ఈ పక్షం రోజులు అసలు ఎలాంటి పరిహారాలని చేసుకోవాలి అంటారు? ఓం గ్రహదేవాయ నమః, జై గ్రహదేవాయ నమః, జై జై గ్రహదేవాయ నమః. వీడియోను వీక్షిస్తున్న నా సర్వభక్తులు కూడా, ప్రధంగా మీరు నేనుతో సహా అందరం కలిసి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, భూమాత దేవోభవ, గోమాత దేవోభవ, ప్రకృతిమాత దేవోభవ అని మనస్ఫూర్తిగా కూడా నమస్కారం చేసుకొని, మనకు ఎల్లప్పుడూ వెన్నంటి ఉండేటువంటి ఆ తొమ్మిది నవగ్రహ దేవతల్ని మనస్ఫూర్తిగా కూడాను, ఆదిత్యాయ చ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శని పిశస్య రాహు కేతవే నమః అని తొమ్మిది నవగ్రహ దేవతల యొక్క పాద పద్మ చరణములను అర్చించి అర్థించి అభిషేకించి వారి యొక్క అనుగ్రహం పొందాలని మీకు మనస్ఫూర్తిగా కూడా నేను ఆస్వాదిస్తూ, మీరు కూడా ప్రార్థించి ఆనందం పొందాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ, నా సర్వభక్తులు కూడాను నేను చెప్పబోయేటువంటి ఈ పక్షము రోజుల్లో ఉన్న గ్రహ గమనాల యొక్క ప్రధాన లక్ష్యం చంద్ర ఆధారితం, గుర్తుపెట్టుకోండి. దీనికి లగ్న ఆధారితం అనేది ఒకటి ఉంటుంది. లగ్న ఆధారితం అంటే మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి మీ జాతకాన్ని ఎలా ఉంది అని చెప్పేది. చంద్ర ఆధారితం అనేది కేవలం ఈ 15 రోజుల్లో కొంతవరకే మీకు ఉపశాంతి కోసమే, అండగా దండగా నీడగా నిలబడడానికి ఉపయోగపడేట్టుగా ఆ యొక్క 12 రాశులు 27 నక్షత్రములు కలిగినటువంటి ప్రతి ఒక్క రాశికి, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధానంలో ఎలా ఉండబోతుంది ఈ అద్భుతమైన ఈ అపారమైనటువంటి కార్తీక పౌర్ణమి నుంచి ఆ యొక్క శని అమావాస్య, కార్తీక అమావాస్య, గ్రహణ అమావాస్య, చతుర్థ పంచమ గ్రహ కూటమి వరకు కూడా జరబోయేటువంటి పరిమాణాలు, దృష్టాంతరాలు, వాళ్ళకు ఉండేటువంటి ప్రతి వారి యొక్క జీవిత గమ్యంలో జరిగే వివాహ, వ్యాపార, వ్యవసాయ, ఆర్థిక, మానసిక, సాంఘిక, విద్యా, ఉద్యోగ, సంతాన, సౌభాగ్య, విదేశీయాన, రియల్ ఎస్టేట్, సర్వ కార్యములు, సర్వ వ్యాపారములు, సినీ రంగం, కళారంగం, అలాగే కూడా సాంస్కృతిక రంగాలు, వివిధ కాస్మెటిక్ రంగాలు, రకరకాల వివిధ రూపములైనటువంటి అన్ని విషయాల యందు కూడాను వారు వారి యొక్క జీవితంలో జరిగే ఒడుదుడుకులు, కష్టనష్టములను కూడా వివరిస్తూ, దాని నుంచి అధిగమించేదానికి ఎలా చేయాలనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పరిహారం మీ డాక్టర్ అంజాల శాస్త్రి వివరంగా తెలియజేస్తారు. కనుక దాన్ని మీరు పాటించండి. ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో భయాందోళన చెందవద్దు, ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడవద్దు, నిరాశ చెందవద్దు, నిశ్రులకు లోనవద్దు, ఆత్మవిశ్వాసాన్ని విడనాడవద్దు. నెగటివ్గా ఆలోచించబాకండి, పాజిటివ్గా ఆలోచించండి, ఆత్మవిశ్వాసం ఆశయంతో ఉండండి, మూఢనమ్మకాల ద్వారా ఎల్లవాకండి, శాస్త్రాన్ని అపాసించి వాకండి. కృషి అనేది మీరు చేయాలి ప్రతి పనిలో. ఎవరికి ఏ శక్తి మేర ఉంటుందో అంతవరకు శక్తితో చేయాలి. కృషి లేనిది ఏ పని జరగదు. కృషితో నాస్తి దుర్భిక్షం. కానీ అందరూ చేస్తున్నా ఎందుకు ఇబ్బంది వస్తుందో మీరు గ్రహించాలి, ఆలోచించాలి. అదే ఈ డాక్టర్ జంజాల శాస్త్రి చెప్పేటువంటి గ్రహం మూలం సర్వం జగత్తు. అవునా కాదా మీకు మీరే విశ్లేషణ చేసుకోండి. చేసుకొని మీకు వాస్తవం విశ్వాసం అనిపిస్తే నేను చెప్పిందే చేయండి, లేకపోతే వదిలేస్తాను. సంతోషంగా కూడా స్వీకరిస్తాను. అలాగా ఆవగంజంత అదృష్టం కోసమే ఈ చెప్పేటువంటి ఈ పక్షబలంలో ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క పరిహారాన్ని మీరు ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటే ఎనలేని శక్తి మీకు మీరే తెచ్చుకొని, ఒక వ్యక్తిలో ఒక శక్తి, ఒక ప్రపంచమై ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఆకలి ఉన్న వాళ్ళకి అంత అన్నం పెడుతూ, ఆపదలో ఉన్న వాళ్ళకి మీకు అవకాశంలో రక్షిస్తూ, ఒక ఉత్సాహం పెంచుతూ ఉంటే ఎనలేనటువంటి వ్యక్తిలోని అద్భుత యోగాన్ని మీరే సరిచూసుకుంటారని తెలియజేస్తూ, అలాగే నా బ్రహ్మత్వమున ప్రత్యేకంగా కూడా 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా దివ్యమైన భవ్యమైనటువంటి కాశీ పవిత్ర మహాక్షేత్రమునందు ఆ యొక్క ఉత్తర వాహిని కింద గంగానది ఒడ్డున కేదార్ ఘాట్ సన్నిధిలో నా బ్రహ్మత్వంలో చేస్తున్నటువంటి అతిరుద్ర మహాయాగ సహిత లక్ష దీపారాధనా మహోత్సవం, అతిరుద్ర మహాయాగ సహిత లక్ష దీపారాధన మహోత్సవాన్ని మీరు కరుణాలా కూడా వీక్షించేట్టుగా, మీ ఇంట్లో మీరు కూర్చొని చూసేట్టుగా, మీ వాట్సాప్ దానికి లింకు, డాక్టర్ అంజాల శాస్త్రిని లింకు పెట్టి మీకు ప్రతిదీ కూడా సుమన్ టీవీ వాళ్ళు కానీ డాక్టర్ అంజాల అన్నీ కూడా మీకు చూపిస్తారు. జాతక విషయాలు తెలుసుకోవాలన్నా
తదితర ఏవి వాస్తు జాతకాలు ఏది తీసుకోవాలి కింద మనం సంపాదిస్తాను ఒకటి రెండు సార్లు మా భక్తులు తెలియజేస్తూ సర్వం శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇక ఒక్కొక్క రాశిని గురించి మీకు వివరంగా తెలియజేస్తాను. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదం కలిపితేనే ఇది వృషభ రాశి అంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ పక్ష రోజులు అనగా 19, 11, 2021 నుంచి 4, 12, 2021 వరకు చంద్రగ్రహణం నుంచి సూర్యగ్రహణం దాకా రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో వస్తున్నటువంటి 19వ తారీఖు ఉన్నటువంటి ఆ యొక్క చంద్రగ్రహణంతో పాటుగా కూడా వృశ్చిక రాశిలో వస్తున్నటువంటి ఆ పక్షం రోజుల్లో కలిగేటువంటి ఆ యొక్క చంద్రుడి యొక్క ప్రభావితం మీద అనురాధ నక్షత్రంతో వస్తూ చేతుగ్రస్తంగా వస్తున్న 4వ తారీఖు శని అమావాస్య సూర్యగ్రహణం, అలాగే కూడాను పంచ చతుర్థ పంచమ గ్రహకూటమి, అలాగే కార్తీక అమావాస్య కలిగినటువంటి రోజు వరకు కూడా ఈ పక్షం రోజుల్లో ఈ వృషభ రాశి వారు చేసేటువంటి ప్రతి పనిలో విజయం కలగాలి. కలిగించుకునేదానికి ఆ వృషభ రాశి వారికి ఉన్న గ్రహ గమనాల గురించి సవివరంగా మీకు తెలియజేసి దానికి పరిహారం ఇస్తాను. అందుకే ఎప్పుడు ఎవరు ఏ కంగారు పడకూడదని చెప్పాను. ఆ వృషభ రాశిని చూసి పరిశీలించినప్పుడు ప్రధానంగా రాశిలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం మీద తెలియనటువంటి ఆవేశంతో తెలియనటువంటి అనర్థకమైన విషయాల్లో ఏలు పెట్టి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అలాగే రాశి వ్యాధిపతి అయినటువంటి కుజవగాండు రాశికి సష్టమ స్థానంలో ఉండటం అనేది ఈ 15 రోజుల్లో వీలైనంత వరకు ఏదైనా నూతనమైన వివాహ ప్రక్రియలో ప్రయత్నించి పెళ్లిచూపులు లేకపోతే బయట పంపించుకోవడాలు ఇలాంటివి కొంచెం ఆచితూచి అడిగేయటం మంచిది అనేది నా చిన్న సలహా మాత్రమే. లేకపోతే దానికి పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళచ్చు. నేనేమి అన్నీ ఆపండి వద్దు లేదు అని ఏది అన్న నేను, కానీ ఏం చేయాలన్నా కూడా మనం తెలుసుకొని చేసుకోవడం మంచిదని కేవలం మాత్రమే మీకు సూచిస్తున్నాను. అలాగే వృషభ రాశికి ప్రధానంగా కూడాను చతుర్థాధిపతి అయినటువంటి సూర్యనారాయణ ప్రభు, రాశికి ద్వితీయ పంచమాధిపతి అయిన బుధ భగవానుడు, ఆ రాశికి సప్తమ స్థానంలో ఉండి కేతో కలిసి రాహుతో చూడబడుతున్నారంటేనే ఉద్యోగము, ప్రమోషను, యోచన, పోటీ ఎగ్జామ్స్ ఇతర వాటిలో కొంచెం మీకు కష్టమే కలుగుతుంది తప్ప ఇదేమీ అంత శోభాయమానంగా ముందుకు పోదానికి వీల్లేదు. ఆ తర్వాత ఉన్నట్టు వృషభ రాశికి అధిపతి అయిన శుక్ర భగవానుడు కాస్త అష్టమ స్థానంలో ఉన్నాడు అంటేనేమవుతుంది, శుక్రుడు ఇవ్వవలసిన ఆనందం భోగం భాగ్యం ఐశ్వర్యంలో ఇబ్బంది పెడుతున్నాడు. తర్వాత ఉన్నటువంటి నవభాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు అన్నశ్రీ ఖర్చును ప్రవేపించేస్తాడు. అంటే వృషభ రాశి వారికి ఒక గురువు సంపూర్ణ అనుకూలంగా ఉన్నాడు. ఆ వృషభ రాశికి దశమ స్థానంలో రాశి లాభాధిపతి దశమ స్థానంలో ఉన్నందు వలన ఎంతో కొంత తను చేసే వృత్తిపరమైన అంటే వ్యాపారము, వ్యవసాయము, లేకపోతే రకరకాల ఉద్యోగాలు దేంటైనా ధనపరమైన విషయాలు కొంతవరకు మీకు ఊరట కలిగించినా ఇప్పుడు నేను చెప్పినటువంటి కుజ, రవి, బుధ, కేతు, రాహు, శని, సూర్యుడు అలాగే కూడా శుక్ర భగవాను యొక్క ప్రభావితం మీద జీవితంలో ఎన్నో రకాల విషయాల్లో కాస్త ఆటుపోట్లకి ఎదురయ్యే అవకాశమే వృషభ రాశి వారికి ఈ చంద్రగ్రహణం నుంచి ఆ సూర్యగ్రహణం. అంటే మన భారతదేశంలో కనపడవచ్చు కనపోవచ్చు, కానీ గ్రహణం గ్రహణమే అనాలి. గ్రహణం లేదు అందా భారతదేశంలో కనపడదు అందా అంతవరకే, కానీ అది ఆకాశంలో జరుగుతుంటుంది కాబట్టి గుర్తుపెట్టుకొని దాని ఎవరన్నా కొన్ని వీటిలో నేను చెప్పున్నా నేను అని ఎవరు భయందాలు జరుగుతున్న గ్రహణం ఉంది, కార్తీక అమావాస్య, శని అమావాస్య, శనిశ్వరుడు ఏమని అంటాడు, ఇవన్నీ ఎవరు ఏమనరు. మనం చేస్తే మనం చేయకపోతేనే అన్నీ వస్తాయి. తినాల్సిన టయానికి ఆకలికి తినకపోతే ఆకలి వల్ల బాధ కలుగుతుంది. అదే డయాబెటీస్ అడిగే షుగర్ వాళ్ళతే నీరసపడి కింద పడిపోతారు. అట్లే తినాల్సిన టైం ఏం జరగదు. అట్లే మనం చేయాల్సింది సానుకూలంగా విశ్లేషణ చేసుకుని చేస్తే ఏ ఇబ్బంది జరగదు, ఏ కష్టము జరగదు, ఏ నష్టము జరగదు. దానికి ఇంకో మాట కూడా చెప్పా, ఒకవేళ మీరు దైవతల్ని గ్రహాలని మీరు అనుగ్రహించవచ్చు, వాటిని పూజించవచ్చు, పూజించబోవచ్చు, తెలుసుకోవచ్చు, తెలుసుకోబోవచ్చు, మానవతా వృద్ధంతో చేయాల్సిన పనులని చేయండి, శుభం కలుగుతుంది. ఎక్కడ ఎవరు ఏమి నిలుచోబడబడలే ఇది చెప్తూ మా వృషభ రాశి వారికి కూడా సర్వకాల సర్వావస్థ సర్వసమయంలో సర్వం శుభంగా ఉండాలి అనేటువంటి ఒక ఏకైక నా ఆత్మవిశ్వాసంతో మీరు శుభంగా ఉండేదాని కోసమై ప్రత్యేకంగా ఈ వృషభ రాశి కలిగిన స్త్రీ పురుషుడు నేను చెప్పిన నక్షత్రం కలిగిన వారు ఉదయం లేచి స్నానం చేసి చక్కగా సూర్యనారాయణ ప్రభు ముందు నించోబోయే ముందు మీరు చిన్న పని చేయాలి. ఒక 5 కర్పూర బిళ్ళలు తీసుకొని ఒక తమలపాకు కానీ లేకపోతే ఒక ఏదైనా మారేడాకు కానీ లేకపోతే ఏదైనా ఆకు దాని మీద పెట్టి దాని మీద ఈ కర్పూరం 5 వెలిగించేసి ఆ జ్యోతి స్వరూపం ఆ యొక్క సూర్యనారాయణ ప్రభువుకి కనపడుతుండగానే ప్రతిరోజు కూడా అండి ఇది 10 రోజులు జరగాలి. ఇట్లా మీరు మనస్ఫూర్తిగా కూడా సూర్యనారాయణ ప్రభు నమస్కారం చేసుకోండి, మిష్టదైవాన్ని, కులదైవాన్ని, అలాగే తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని, గురువుకి నమస్కారం చేసుకొని ఇక్కడ మీరు ఏం చెప్పాలంటే ఓం భం రం శ్రీం నమః,
ఓం భం రం శ్రీం నమః ఓం భం రం శ్రీం నమః ఓం భం రం శ్రీం నమః అని కనుక ఏకాగ్రతగా ఆ కర్పూరం ఆరిపోయేదాకా పాటించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని అయిపోయిన తర్వాత ఆ ఆవుతో సహా కాలుతాయి కాబట్టి ఆ బూడిదను కూడా ఎవరు తొక్కదిక్క నీళ్ళలో కలిపేసేసేయండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండండి. ఆ యొక్క బూడిద నలుపులు ఎలా ఉందో మీలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అలా తీసి మీకు ఒక అపూర్వమైనటువంటి పండు వెన్నెల్లాగా ప్రకాశించేదానికి ఒక అవకాశం నా వృషభ రాశి భక్తులకి కలిగించుకోగలుగుతారని మనసావాచా కర్మల నేను తెలియజేస్తూ అది మీరు ఆదరించినప్పుడు జరుగుతాయని మీకు తెలియజేస్తూ ఇంకా గ్రహణ విషయాలు కానీ వాస్తు విషయాలు కానీ అలాగే జ్యోతిష విషయాలు మీ సంవత్సరం నెల రోజున బట్టి విషయాలు లేదా నీ కాశీ దివ్యక్షేత్రంలో చేస్తున్నటువంటి 24 నుంచి 28 వరకు చేస్తున్న అపరూపమైనటువంటి అతిరుద్ర మహాయాగ సహిత లక్ష దీపారాధనా మహోత్సవం విషయంలో కానీ ఆ దీపారాధన 365 ఒత్తులు మీ గోత్రనామాలతో ముడిచి వెలిగించే విషయంలో కానీ ఏం తెలియాలన్నా కింద నెంబర్ వాళ్ళని తెలుసుకొని మీరు కూడాను సుభగంగా ఉండాలని మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా విషయాన్ని మాత్రం విస్తీకరంగా పరిశీలించాలి. తోసిపుచ్చవాకండి. అవకాశం ఉన్నవాళ్ళు చేయని లేకపోతే అది మీ ఇష్టం మీద ఆధారపడుతుంది. కానీ విశ్వాసం లేకుండా ఏం చేసినా ప్రయోజనం శూన్యం. విశ్వాసంతో చేయండి. విశ్వాసం ఉంటేనే చేయండి. వాస్తవమా అవాస్తవాన్ని గ్రహించండి. ఈ రాశి వారికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పరిహారాన్ని ఏకాగ్రతగా మీరు పాటించుకొని మీకు మీరే ఆనందం తెచ్చుకోగలుగుతారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అదే ప్రకారంగా మళ్ళా మీకు ఒక తరపు గుర్తు చేస్తున్నా నా బ్రహ్మత్వంతో సంపూర్ణంగా కూడాను ఈ నెల 24 నుంచి 28 వరకు బాగా గుర్తుపెట్టుకోవాలి. 24 నుంచి 28 వరకు కూడాను ఆ యొక్క కాశీ దివ్యక్షేత్రమునందు ఆ అపూర్వమైన కేదార్ఘాట్లో గంగానది ఒడ్డున చేసేటువంటి అతిరుద్ర మహాయాగ సహిత కార్తీక దీపారాధన మహోత్సవం అలాగే నరసింహుల దివ్యక్షేత్రంలో 4/12/2021 శని అమావాస్య కార్తీక అమావాస్య అలాగే చతుర్థ పంచగ్రహ కూటమి సూర్యగ్రహణ అమావాస్య రోజున చేసేటువంటి శని భగవాన్ చేసే పూజా కార్యక్రమాల్లో మీరు జాతక విషయాలు ఇంక ఏవైనా తెలుసుకోవాలనే ఆసక్తి ఆలోచన మనసా వాచ కర్మణ మీకు కలిగితే చంద్రమా సంపాదిస్తానికి ఒక తరం మీకు గుర్తు చేస్తూ ఆ సంపూర్ణ గ్రహానుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ పెద్దలందరూ కూడా శిరస ఉంచి నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భవాన్ తెలియస్తున్న ప్రతి విషయానికి చంద్రమా సంపాదిస్తారని నా మాట మీకు నచ్చి నేను చెప్పింది వాస్తవం అనిపిస్తే నీటితో మీరు భాగస్వామి అవుతారని తెలియజేస్తూ ఆశీర్వదిస్తున్నా. శుభం నమస్కారం. సో విన్నారు కదా గురువుగారి మాటలు. అన్ని నక్షత్రాల వారు కానివ్వండి, రాసుల వారు కానివ్వండి, వారికి వారికి తగ్గ పరిహారాలను ఇచ్చారు. దాంతోపాటు కార్తీక మాసంలో జరగబోతున్న శని అమావాస్యకి సంబంధించి ప్రత్యేకంగా ఏ రాసుల వారైనా సరే పూజలు చేయించుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని నమోదు చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు గురువుగారిని జాతకరీత్యా ఎవరైనా కలవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు. ధన్యవాదాలు. నా బ్రహ్మత్వమున 24/11 నుండి 28/11 వరకు 5 రోజులు యందు పవిత్ర కాశీక్షేత్రములో గంగానదీ తీరమున కేదార్ఘాటు నందు శత సహస్ర దీపోత్సవం అనగా లక్ష దీపారాధనా మహోత్సవం నందు మీ గోత్ర నామ నక్షత్రములతో ఒక్కొక్కరి పేరున 365 ఒత్తులు వెలిగించి ఆ వెలిగించిన దీపారాధనకి పూజించి గంగామాతకు నివేదించబడును. ఇందు పాల్గొను భక్తుల గోత్రనామములు మరియు సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపులు పూజల్లో ఈరోజు వరకు మీ గోత్రనామములు పంపించినటువంటిది అనగా 90 రోజుల యాగము మీ అందరికి తెలిసినదే. ఆ యాగములో మీ యొక్క గోత్రనామములు పంపించిన వారును ఇప్పుడు నేను నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మహోత్తరమైనటువంటి శత సహస్ర దీపారాధన మోత్సవంలో గోత్రనామములు పంపించేవారును నూతన సంవత్సరంలో శుభకృతునామ సంవత్సరంలో సర్వులకి శుభం జరగాలని అంటే 2022 జనవరి 3వ తేదీ నుండి 11వ తేదీ వరకు తులసి దామోదర ప్రణవ మహాయాగం ఓ తల్లిదండ్రులారా తులసి దామోదర ప్రణవ మహాయాగము నిర్వహించబడును. ఈ యాగమునందును పై పంపించిన వారి గోత్రనాములు ఉచితముగా మీ గోత్రనాములు స్వామివారి సన్నిధిలో నివేదించబడును. ఈ విషయములన్నీ కూడాను మీకు లింకు పంపబడును మరియు 9 రోజుల మంత్రములు పంపబడును. నా యాగమునకు మీ సహకారము ఆ దైవ గ్రహ ప్రేరణతో జరుగుతున్న ఈ మహాయాగములో మీరు భాగస్వాములయ్యి రాబోయేటువంటి ఆ మహాయాగంలో ఉచితంగా మీ యొక్క గోత్రనామలతో ఆ యొక్క
ధనుమ సందర్భంగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి అనుగ్రహం కలగాలించుకోవాలని భక్తులందరూ కూడా ఆస్వాదిస్తూ నమస్కరిస్తున్నా. శుభం, నమస్కారం.